ma'am. Hello, Andy. I'm fine. How are you? Fine, ma'am. Thank you. Okay, good. Mottaniki telugu nerchukunnaru baaga. Chala inka chala undi for 100% but at least oka 60% vachindi. Super, madam. Baa try chesaru. Thank you. And just meer enter ayinappudu nenu just oka 8 questions lo finish chestanu. Done. 8 ayinda? Just okay, cheppandi. Just ఫస్ట్ మీరు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం హౌస్లోకి ఎంటర్ అవగానే? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే. ఎస్పెషలీ నాకు అందరూ ప్లాన్ చేశారు దట్ దే విల్ ఇగ్నోర్ మీ, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇగ్నోర్ చేసి దే విల్ ఇగ్నోర్ అండ్ దెన్ మళ్ళీ కాసేపు తర్వాత దే విల్ సే హలో అండ్ ఆల్. బట్ ఐ థింక్ యునో దే నేను ఆల్రెడీ కౌశల్ నాకు ఫస్ట్ ఇంటికి వచ్చి నైట్లో ఫస్ట్ పర్సన్ ఐ మెట్ వాస్ కౌశల్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. సో నాకు ప్లాన్ ఆల్రెడీ తెలిసింది బికాస్ కౌశల్ టోల్డ్ మీ ద ఫుల్ ప్లాన్ దట్ అందరూ మీరు ఇగ్నోర్ చేసిన ప్లాన్ పెట్టుకోండి. సో దే హ్యావ్ ఆల్రెడీ పుట్ ద ప్లాన్ సో బెటర్ బీ కేర్ఫుల్. సో ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ కౌశల్ ఫర్ టెలింగ్ మీ ద ట్రూత్. సో ఐ ఆల్రెడీ న్యూ అబౌట్ ద ప్లాన్ సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్. సూపర్ మ్యామ్, సూపర్. మీరు సర్వే అవుతా అనుకున్నారా? మీరు బేసిక్గా చెన్నై నుంచి వచ్చారు కదా, సో ఈ తెలుగు బిగ్ బాస్లో సర్వే అవుతా అనుకున్నారా? నేను ట్రై చేశాను, నన్ను నా 100% నేను ఐ గేవ్ మై 100%. ఇఫ్ నాకు విల్ ఐ సర్వైవ్ ఆ క్వశ్చన్ రాలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో మై క్యారెక్టర్ టు ద బెస్ట్ అబిలిటీ. నా ఎలా బయటలో ఉన్నారో సేమ్ వే ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద హౌస్. సో ఐ డెంట్ వాంట్ ఇట్ వాస్ నాట్ అబౌట్ విన్నింగ్ ద షో, ఇట్ వాస్ అబౌట్ విన్నింగ్ యువర్ హార్ట్స్. సూపర్, దట్స్ నైస్. అండ్ అందరూ కౌశల్ బ్లేమ్ చేసేటప్పుడు మీరు కౌశల్ తరఫున స్టాండ్ బై తీసుకుని హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పారు. సో దాని గురించి మీరు, అంటే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళారు కదా. సో ది థింగ్ ఈజ్ నేను ఒక ఎపిసోడ్ కూడా లైక్ ఒక ఓన్లీ 5 to 10 ఎపిసోడ్స్ ఐ వుడ్ హ్యావ్ సీన్ టోటల్గా. ఐ డెంట్ సీ మెనీ ఎపిసోడ్స్ బట్ నాకు 1 week ఆఫ్టర్ స్పెండింగ్ 1 week ఇన్ ద హౌస్ నేను కౌశల్ 1 full week ఎవ్రీడే నేను కౌశల్కి వెళ్ళి కౌశల్ వాట్ ఆర్ యూ థింకింగ్, ఏం ఆలోచిస్తాను, ఆల్వేజ్ యూఆర్ థింకింగ్ సంథింగ్. సో ఐ జస్ట్ థాట్ దట్ హీఈస్ ఆల్వేజ్ అలోన్. సో నాకు ఐ థాట్ వై షుడ్ హీ బీ అలోన్, ఆల్ హీ షుడ్ బీ విత్ ఎవ్రీబడి. సో అదే దట్ వాస్ ద ఫస్ట్ నామినేషన్. సో దట్స్ వై ఐ సెడ్ యునో ఐ థింక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓట్ బికాస్ అందరూ ఆల్వేజ్ కీప్ ఓటింగ్ హిమ్ అవుట్. సో ఐ హీ షుడ్ బీ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నిన్న ఎపిసోడ్ చూసారా? నిన్న నేను చూడలేదు. అండ్ నిన్న ఒక ఎపిసోడ్లో మా కౌశల్ వచ్చేసి సోమవారం పోతు అన్నారు, అంటే దట్ మీన్స్ లేజీ గణేష్ అన్నారు. అంటే మేము బయట ఉన్నాం కాబట్టి మాకు తెలియదు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇంట్లో నుంచి వచ్చారు కదా, హౌస్లో నుంచి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గణేష్కి కుకింగ్ చాలా ఇష్టం, ఈటింగా కుకింగ్ చేయడం మేడం, ఈటింగ్ అండ్ కుకింగ్ రెండు చాలా ఇష్టం గణేష్కి. లేకపోతే హీస్ అ బిట్ లేజీ, లైక్ హీ లైక్స్ టు స్లీప్, అప్పుడప్పుడు నిద్ర వస్తుంది గణేష్కి అండ్ ఆల్ దాట్. యా, హీఈస్ ఐ థింక్ లిటిల్ బిట్ లేజీ, బట్ చాలా డిఫరెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇప్పుడు వరకు హీస్ షోన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యా. అండ్ కెప్టెన్సీ టాస్క్లో మీ డెసిషన్స్ ఏమన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, దానివల్ల ఏమన్నా మీరు బయటకు వచ్చేసారు అనుకుంటున్నారా? నో, నా డెసిషన్స్ ఎప్పుడే దే నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఐ వుడ్ హ్యావ్ థాట్ బికాస్ ఈ మన ఒక సిచ్యువేషన్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ వీ కెనాట్ మేక్ అవుట్, బట్ మన కొంచెం సేఫ్ యూ థింక్ అండ్ దెన్ యూ మేక్ ద డెసిషన్ దెన్ ఇట్స్ గుడ్. సో ఐ డోంట్ థింక్ ఇన్ఫ్లుయెన్స్ బట్ ఐ డిడ్ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. కౌశల్ నిజాయితీగా ఆడుతున్నారు అనుకుంటున్నారా? ఎవ్రీబడి, నాట్ ఓన్లీ కౌశల్ అండి, అందరూ దే ఆర్ ప్లేయింగ్ టు దేర్ బెస్ట్ అబిలిటీ. అందరికీ ఒక స్ట్రాటజీ ఉంది, అందరూ ఒక గేమ్ ప్లాన్ ఉంది. సో ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ టు ద ట్రూత్ ఆఫ్ దేర్ గేమ్ ప్లాన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, భాషాభిమానం ఏమైనా ఉందనుకుంటున్నారు మీరు ఎలిమినేట్ అవ్వడానికి? సో ఓట్స్ ఏమైనా తక్కువ పడి, అంటే నేను చెన్నై నుంచి వచ్చాను కదా, బేసిక్గా భాషాభిమానం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఐ థింక్ సో అండి, బికాజ్ ఐ థింక్ నేను తెలుగు అమ్మాయి, నేను ఒక తెలుగు అమ్మాయి లేదు కదా, సో మేబీ బికాస్ ఆఫ్ దాట్. బట్ నాకు ఇచ్చిన లవ్, నాకు ఇచ్చిన ఒక్కొక్క ఓట్స్ ఫర్ ఎవ్రీబడి హూ ఓటెడ్ ఫర్ మీ, యూ అండ్ ఎవ్రీబడి ఎల్స్, థ్యాంక్ యూ సో మచ్, బికాస్ ఇది దిస్ ఈజ్ మై విక్టరీ అండి. దిస్ గెటింగ్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ మై విక్టరీ, మై బిగ్గెస్ట్ విక్టరీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. అండ్ మీ ఫేవరెట్ ఎవరండి? నా ఒక్క ఫేవరెట్ లేదు, ఐ హ్యావ్ 4 people ఇన్ ద ఫైనల్స్. ఐ వాంట్ టు సీ ఇన్ ద ఫైనల్స్ ఐ వుడ్ లైక్ టు సీ తనిష్, కౌశల్, దీప్తి అండ్ సమ్రాట్. ఓకే, అండ్ ఫైనల్లీ హైదరాబాద్ ఎలా ఉంది? చాలా మంచి ప్లేస్
అండ్ మంచి పీపుల్, మంచి ఫుడ్. నాకు హైదరాబాద్ అంటే ఒక చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. సో ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ సిటీ. ఐ అబ్సల్యూట్లీ లవ్ హైదరాబాద్. బిర్యానీ తిన్నారా? చాలా, ఆఫ్ కోర్స్ అండి. బిర్యానీ లేకపోతే లైఫే లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.